పగలు దేవుడే చేసనని, ఆ దేవుని పని నీవు చేయాలని, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి. సుబ్బయ్యగూడెం గ్రామ ప్రజలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ మధ్యకు రావడానికి గల కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను, ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క మాట మేరకు మీ మధ్యకు రావడం జరిగింది. దేవుడు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి చెప్పిన ఆ దేవాతి దేవుని యొక్క మాటను బట్టి దేవుని పిల్లలుగా మేము నమ్మినటువంటి సువార్తను మీ మధ్య ప్రకటించడానికే మీ మధ్యకు వచ్చాం ప్రియమైన దేవుని వారిలారా. ఒక 5 నిమిషాలు మనసు పెట్టి మేము చెబుతున్న మాటలను వినవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని మాటలు వింటే మనమెంతో దీవించబడతాం, దేవుని మాటల ద్వారా మనమెంతో ఆశీర్వదించబడతాం, దేవుని మాటలు మన జీవితానికి ఎంతో మేలు కలిగించే, దేవుని వలనే మనం బ్రతుకుతున్నాం. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాము అంటే అది కేవలం దేవుని సహాయం, దేవుని దయ మాత్రమే. ప్రియులారా, ఈరోజు మనం ఉన్న ఈ నేల దేవుడు మన కోసం చేసింది, పీల్చుకుంటున్న గాలి దేవుడు మనకిచ్చింది, తింటున్న ఆహారము ఆయన మనకిచ్చింది, ఆరోగ్యం కూడా దేవుడు మనకిచ్చాడు, ఆయుష్ దేవుడిచ్చాడు, గర్భఫలములు కూడా దేవుడిచ్చు బహుమానమే. ఇన్ని చేసిన ఆ దేవుని మాటలను కొద్దిసేపు మనసు పెట్టి వినాలని మీకు మనవి చేస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఒక విషయాన్ని తెలియచేశారు, ఒక పిలుపునిచ్చారు ఆయన సమాజానికి. అదేమిటంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు వచ్చింది ఈ లోకంలో ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన వారి కోసమో, ఏదో ఒక దేశానికి సంబంధించిన వారి కోసమో కాదు, కానీ ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి అందరికీ ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొక్కకు రండి అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు ఒకసారి మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా పాప భారాన్ని మోస్తూ ఉన్నారు. ఈ పాప భారాన్ని తీసివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అందరూ పాపులేనని, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని మహిమను పొందటం అంటే పరలోకానికి పొందలేకపోతున్నారు, పరలోకానికి వెళ్ళలేకపోతున్నారు, పరలోకం పొందలేని పరిస్థితి. కారణం ఏంటంటే మనిషిలో ఉన్న భయంకరమైనటువంటి పాపం, అది మనిషి మోయలేనిది. అంతేకాదు భూమి కూడా మనుషుల పాపాన్ని, పాపం చేస్తున్న ఈ మనుషులను మోయలేకపోతుందని వేద గ్రంథంలో రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపంతో మనం ఉంటే పరలోకాన్ని చేరలేము. పరలోకానికి యేసుక్రీస్తు వారు మనందరినీ చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యొక్క రాకకు కారణం మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని బైబిల్లో రాయబడింది. పాపులను పరలోకానికి తీసుకువెళ్ళాలంటే పాపం లేకుండా చేయాలి, పాపములను విడిపించాలి. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏ భేదము లేదు అంటే ప్రాంత భేదం లేదు, కుల భేదం లేదు, జాతి భేదం లేదు, వర్గ భేదం లేదు, అసలు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ పాపం చేశారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది అని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి పాపంతో మనం పరలోకానికి వెళ్ళగలమా అంటే వెళ్ళలేము ప్రియులారా. ఎందుకంటే పరలోకం అనేది పరిశుద్ధుడు ఉండే లోకం, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరలోకంలో ఉంటున్నాడు, ఆయన దగ్గర ఉన్న దూతలు పరిశుద్ధ దూతలు గనక ఆయనతో ఉండగలుగుతున్నారు. మానవులుగా మనం కూడా దేవుని సన్నిధిని చేరాలి అంటే
మనము పరిశుద్ధులుగా మారాలి. మన పాపాన్ని తీసివేయటానికి, పాప భారాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి పిలుపునిస్తున్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చేసింది ఏంటంటే, సర్వమానవాళి పాపముల కోసం ఆయన రక్తాన్ని దారపోశాడు. ప్రియమైన దేవుని వారిలారా, ఏ రక్తం వల్ల మనుషుల పాపాలు పోతాయంటే, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయటం అసాధ్యమని రాయబడింది. కనుక పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి, పరిశుద్ధ రక్తాన్ని ధారపోయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని. ప్రియమైన దేవుని వారిలారా, పరిశుద్ధుడైన ప్రభువు మన కోసమే ఈ లోకంలో సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని ధారపోశాడు. మనం చేతులతో పాపం చేస్తే ఆయన చేతులకు మేకులు వేయించుకున్నాడు. మన కాళ్ళతో ఎక్కడెక్కడ తిరిగి పాపం చేశామో ఆయన కాళ్ళకు మేకులు వేయించుకున్నాడు. మన మరి తలతో ఎన్ని చెడ్డ తలంపులు ఆలోచించామో ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన దేహంతో చేసిన ప్రతి పాపానికి ఆయన శిక్ష పొందాడు. మన ప్రక్కతో చేసిన పాపానికి ఆయన ప్రక్కలో గల్లపు పూడు విధించబడింది. ఇదంతా ఎందుకు అంటే, మన పాపాన్ని తీసివేయడానికి. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో నా కొరకే ఆయన త్యాగం చేశాడు, తన రక్తాన్ని దారపోశాడని అని ఈ సువార్తను ఎవరైనా విని మరి నమ్మగలిగితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందగలిగితే వారికి రక్షణను ప్రసాదించడానికి, పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ మాటలు విన్న మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా బ్రతకాలని, పరలోకానికి అర్హత సాధించాలని, మీ పాపములను కడుగుకొని పరిశుద్ధులుగా మారాలని ఈ విషయాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు మన ఇంటిలో దీవించిన గాక, దేవుడు మీ గ్రామాన్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.